అంబేద్కర్ పుట్టి 120 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26 ను రాత్రి త్రివర్ణ పతాకాలు ఏం చేసినామే విదేశాల్లో ఏం చేసిన వ్యక్తి ఈమె జర్మనీలోని స్టాండ్గన్ అనే నగరంలో త్రివర్ణ పతాకాలు ఎగరేసిన వ్యక్తి వారు మేడం బి కాజీమ్ ఇక మనకు జాతీయ పతాకం జోడించింది ఎప్పుడు ఆలపించారు అన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు ఇక మనకు 1950 జనవరి 26 భారత రాజ్యాంగం ఏమొచ్చింది అమలుకి వచ్చింది అది 1949 నవంబర్ 26 మనం ఏం చేసినాం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం అంటే నవంబర్ 26 మనం ఏం జరుపుకుంటున్న ప్రస్తుతం 2015 నుంచి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ 26 జాతీయ ఇది అట్లే ఉండాలి అట్లే ఉండాలి లేదు అట్లే ఉండాలి మరి ఇంటర్నేషనల్ కూడా రాదు వయసు సంబంధం ఇదివరకు ప్రిపేర్ అయినా అనుకున్నట్టు క్లాసెస్ జరుగుతున్నాయా ఏదైనా తప్పకుండా చెప్తే చెప్పండి కవర్ చేస్తారు ఓకే నేనే ఇప్పుడు లేదు మన రాష్ట్రంలో ఎవరు విధి పెట్టకుండా మెడిపెల్ ఇంత బాబు ఇక్కడ పర్వాలేదు
जगत्याल जिले
ఎందుకంటే సార్ ఇక్కడ ముఖ్యంగా మేము కొత్తగా 9:30 ప్రస్తుతం తెలుగు క్లాస్ స్టార్ట్ అవుతుంది దీని నుంచి 10:00 క్లాస్ స్టార్ట్ అవుతుంది ప్రొఫెసర్ వచ్చినటువంటి సార్ ఈవినింగ్ వరకు మాకు పూర్తిగా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మాకు అందిస్తున్నారు చాలా చాలా నచ్చినటువంటి విషయం ప్లస్ మాకు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇంటి కాడ ఒకటి చదవడం అనేది వేరు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం అనేది వేరు కోచింగ్ అనేది మాకు గత వరకు ఎలా కనిపిస్తుందంటే ఇప్పుడు ఇంటి కాడ ఒకటి చదవటం ఇలా పుస్తకం కూడా చదవడం అనుకుంటాం కానీ గంట రెండు గంటల వరకు ఆటోమేటిక్ గా మళ్ళీ మన మైండ్ అయిపోతాయి వేరే పోయే ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏ విధంగా చదవాలి ఇలా చదివితే ఏ సబ్జెక్టు గ్రూప్ వన్ స్థాయి సిలబస్ ఏ విధంగా ఉంటుంది గ్రూప్ టూ స్థాయి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఇతర కాంపిటేషన్ కలిదాలో పేపర్ కూడా అప్పుడు
అప్పటి ఫెసిలిటీస్ కన్నా ఇప్పటి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్కు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఇచ్చే సలహా ఏంటంటే సార్కు ఈ పీరియడ్ 45 డేస్ టైం అనేది చదిపోదు 60 డేస్లో మరి కొందరు నేను సార్ నుంచి కొన్ని సజెషన్స్ తీసుకున్నాను సార్ ఏంటంటే టాపిక్స్ అనేది చాలా ఫాస్ట్గా చెప్తున్నారు ఆ ఫాస్ట్గా చెప్పుట్లో మాకు కొన్ని టాపిక్స్ అనేది ఎక్కడ ఫోకస్ చేయాలి ఎక్కడ ఫోకస్ చేయొద్దు అనేది సవివరంగా అర్థమవుతలేదు నా సజెషన్ ఏంటంటే పీరియడ్ టైం పెంచి కొద్దిగా క్లుప్తంగా వివరణ చేయందుకు కాబట్టి మీరు దీన్ని ఏం చేయాలి మంచిగా రెగ్యులర్గా క్లాసు వచ్చి మంచిగా ప్రిపరేషన్ అయ్యి మీరు జీవితంలో ఏదైనా ఒక ఉద్యోగం సాధించుకోవాలి సాధించుకున్నప్పుడే మనం ఇంత పెట్టిన ఖర్చుకు ఏముంటుంది సార్థకం అనేది ఉంటుంది అంటే చాలా మంది కోచింగ్ ఖర్చులు పిల్లలు చాలా చాలా ఇబ్బంది ఎస్సీ ఇక్కడ జయితాల పిల్లలు అసలు కానీ సీరియస్నెస్ లేదు కానీ మీరు ఏంటంటే ఇది ఒక మన లైఫ్ జీవితం మన ఉద్యోగం అనేది ఒక జీవితం అలాంటి పార్ట్ కాబట్టి మీరు ఏం చేయాలంటే సీరియస్గా చదివి మీరు మీరు నచ్చుకున్నటువంటి ఎంచుకున్నటువంటి ఉద్యోగంలో మీరు ఏం చేయాలి లక్ష్యాన్ని చేరుకోవాలి అదే మీరు కోరుకునేది అదొకటి ఇక్కడ జగిత్యాల జిల్లా కేంద్రానికి బీసీ స్టడీ సర్కిల్ కావాలని చెప్పి ఉద్యోగాలు అనౌన్స్ అయిన తర్వాత వెంటనే వెళ్ళి మన గౌరవ బీసీ మంత్రివర్యులు మిత్రులు కగల కమలాకర్ గారిని కోరడం జరిగింది కూరగాయలు సైన్యానికి తప్పకుండా ఇస్తా అని చెప్పి మాటిచ్చారు తర్వాత ఈ నోటిఫికేషన్ రావడం దాదాపు ఒక నెల రోజుల క్రితమే మనకి మంజూరు వచ్చింది ఆ మంత్రి గారు కూడా స్వయంగా వస్తారని చెప్పడంతో కూడా ఒక 4 రోజులు డిలే చేసాం ఆ తర్వాత మీకు తెలుసు బక్రీద్ పండుగ వర్షాలు అంటే ఇక మామూలు వర్షాలు కాదు ఇవి ఇంతవరకు చరిత్రలో ఈ మధ్య కాలంలో కాదు ఇప్పుడు దశాబ్దాలలో ఇట్లా వర్షాలు పడలేదు ఏడాది ద్వారా పడిపోయింది కాబట్టి మనకు ఇబ్బందులు అవి యూనివర్సిటీలో పోజ్ చేసిన పరిస్థితి దానివల్ల కొంత లేట్ అయింది ఆ తర్వాత మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గం గౌరవనీయులు కొప్పుల ఈశ్వరరావు గారి చేతుల మీదుగా మనం దీన్ని ప్రారంభించాము 200 మంది పిల్లలు వచ్చినా కానీ ఇంకా పైన వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా చెప్పడానికి టీచింగ్ స్టాఫ్ కావచ్చు మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ అంటే మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు కాబట్టి మళ్ళీ బయటకు పోయి ఫోటోలు వస్తే బాగుంటారు దానికి ప్రత్యేకమైన మనకు బడ్జెట్ లేదు కాబట్టి నేను అంతా అరేంజ్ చేస్తానని చెప్పి ఇచ్చేస్తాను అంతకుముందు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టింగ్స్ వచ్చినప్పుడు ఎస్కే నాడ్ డిగ్రీ కళాశాలలో మనకు దానికి ఫిట్నెస్ కోసం ట్రాక్ లేకపోతే మంచి ట్రాక్ వేయించడం ఆ పొద్దున్నే ఉదయాన్నే వాళ్ళ ఎక్సర్సైజ్ రన్నింగ్ అయిన తర్వాత పిల్లలు కాకలేదు కాబట్టి ఒకరోజు పరిశీలించడానికి వెళ్ళినప్పుడు కొంత వాళ్ళకి లైట్ బ్రేక్ఫాస్ట్ అంబలి ఎగ్ అట్లాంటి అరేంజ్ చేయడం అది కూడా మనం దాదాపు 2 నెలలు చేయడం జరిగింది అక్కడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనే క్లాసెస్ కూడా జరిగింది అక్కడ పోలీస్ శాఖలో దాంతోపాటుగా మన జిల్లా మంత్రివర్యులు స్వయాన వారు ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ఎస్సీ స్టడీ సర్కిల్ కూడా జిల్లా కేంద్రం కావాలని చెప్పి నేను కోరిక మధ్యలో కరోనా ఇవన్నీ కారణం తర్వాత నోటిఫికేషన్ రాకముందే అక్కడ ఇప్పటికే 2 బ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి అది కూడా మంజూరు చేసినందుకు నేను ఈశ్వరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రారంభమైంది అయితే చాలా విషయాల్లో ప్రభుత్వం అంటే చిన్నచూపు అన్నట్టు బీసీ స్టడీ సర్కిల్ దీనికంటే ముందు ఏవైతే ప్రారంభమైనాయో కరీంనగర్ కావచ్చు అక్కడ ఇక్కడ మొదట్లోనే బ్యాచ్ బాగా వచ్చిన కానీ తర్వాత పిల్లలు చాలామంది డ్రాప్అవుట్ అవుతున్నారని సమాచారాన్ని అధికారులకు ఇచ్చింది అయినా పర్వాలేదు మనం జిల్లా కేంద్రం చేసుకున్నాం మన ప్రాంతం చేయాలి మంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ యూనివర్సిటీ స్టూడెంట్ నా మిత్రుడు సుధాకర్ గారిని వైష్ణవ్ కలిసి సుధాకర్ గారిని ప్రత్యేకంగా మీరు కోరిన రెగ్యులర్గా వెళ్ళి కొంత పరిశీలించండి మీరు చేయండి ఎందుకంటే
మనంత సబ్జెక్ట్ మీద నేను డాక్టర్ని కావచ్చు ఎమ్మెల్యేని కావచ్చు కానీ బేసిక్గా వాట్ టు టీచ్ హౌ టు టీచ్ హూ ఇస్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అనేది మాకు అవగాహన ఉండదు ఆ లైన్లో ఉన్న వాళ్ళకే ఉంటుంది కాబట్టి మిస్టర్ సుధాకర్ గారిని కోరడం వారు వారు విలువైన సమయాన్ని ఇచ్చి అప్పుడు కానీ అనుకుంటారు కాబట్టి ఇప్పుడే చెప్పాలనుకుంటే సో సమయంతో సీనియర్ ఫ్యాకల్టీ ఇంతకుముందే బాబు చెప్పారు కొద్దిగా స్పీడ్గా అవుతున్నాను ఓకే డెఫినెట్లీ యూ టేక్ ఇట్ మైండ్ ఎప్పుడు కూడా మనం ఇట్లాంటి పాజిటివ్గా తీసుకొని కొంత మన సమయాన్ని చేస్తే బాగుంటుంది రెండవది మా అత్త ముందు నాకున్న సమాచారం బట్టి లాగానే సమృద్ధి సాధన అంటే అంత సీరియస్నెస్ లేదంటే కొందరు ఉండొచ్చు కొందరు ఆల్వేస్ దేర్ విల్ బి బ్లాక్ పేజెస్ రెండవది సీరియస్నెస్ ఒకరోజు ఉండొచ్చు మళ్ళీ స్టార్ట్ నేను కూడా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు మంచి స్టూడెంట్ మధ్యలో వెరీ బ్యాడ్ స్టూడెంట్ టెన్త్ ఫెయిల్ అయ్యాను ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చాక మళ్ళీ కొంచెం డాక్టర్గా నా గురించి నేను చెప్పే అవసరం లేదు సో విద్యార్థి దశలో మీరు టీచర్స్ దేవుడు దేవుడి అప్స్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి రకరకాలుగా బ్యాడ్ స్టూడెంట్స్ ఆర్ మేబీ ఆల్వేస్ గుడ్ స్టూడెంట్ ఇప్పుడు చెప్పేది కాదు మన పెద్ద పెద్ద జాతీయ నాయకులు స్కాలర్స్ గురించి చెప్తారు స్టూడెంట్ దశలో వాళ్ళు చిన్న చిన్న చేసిన తప్పుడు మన పుస్తకాలలో చదువుతారు కాబట్టి సో అది మనం ఎప్పుడు కూడా దయచేసి ఆ రకంగా ఆలోచించకుండా వాళ్ళని మంచిగా గైడ్ చేస్తూ కన్విన్స్ చేస్తూ చేయాలి ఇక ఇలా చేయలేనప్పుడు ఇక నేను ముగాలే రాజకీయం ఉంది ఇక్కడ ఎవరు లేదు కానీ ఓడ ఇద్దరు చిన్నప్పుడు నేనే చెప్తాను అందుకే నేను ఇక్కడికి ఎక్కడ రావడానికి ఇష్టపడతాను రెండవది ఇది అర్థమున్న పాఠ్యాంశం కాబట్టి అది సంబంధమే లేదు దీనికి దానికి రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలకు అతీతంగా కట్లెకుట్ట ధరూపుల దగ్గర ఆడపిల్లికలు వచ్చిన అమ్మాయి కాబట్టి అట్లాంటిది ఏం లేదు మా ముఖ్య ఉద్దేశం మీరు బాగా చదువుకోవాలి మంచిగా జాబ్ తప్పకుండా గ్రూప్ వన్ మీరు కావాలి ఈ కాకుండా గ్రూప్ టూ నాకన్నా ఇది మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే తర్వాత తప్పకుండా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ టైం మా ప్రోగ్రామ్ అప్పుడే చెప్పాను జోనల్ వ్యవస్థ అనేది చాలా గొప్ప విషయం దాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్గా తీసుకొచ్చింది దానివల్ల 95% జిల్లా స్థాయి ఉద్యోగాలు మనకే వస్తాయి ఇంకెవ్వరికి లా ఉదాహరణ కానిస్టేబుల్ అట్లాంటి ఉద్యోగాలకే మొత్తం మనకే వస్తాయి ఇవి గ్రూప్ వన్ అంటే స్టేట్ లెవెల్ కోసం ఎక్కడైనా ఎవరైనా పోటీ పడవచ్చు మరి మీరు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతున్న వాటికి బాగా చదువుకోవాలి తప్పకుండా మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి అడిగి మంచి నేర్చుకోండి నేను ఇంకా ఏదైనా టీసార్ ద్వారా కోర్సెస్ అవి ఉంటాయని చెప్పాను కానీ టైమింగ్ సెట్ కాదని చెప్పి చెప్తా ఉన్నారు అదేమన్నా ఉన్నా కానీ మీకేమన్నా అవగాహన ఉంటే నాకు చెప్తే ప్రత్యేకంగా చెప్తా మీకు తెలిసిన ఫ్యాకల్టీ ఎవరన్నా గెస్ట్ ఫ్యాకల్టీ మంచి వాళ్ళకి చెప్పండి నేను రిక్వెస్ట్ చేస్తాను మొన్ననే చెప్పిన ఆల్రెడీ జేఎన్టీకి సంబంధించిన రాజు గారు ఈ సబ్జెక్ట్ వారు వచ్చి కూడా క్లాసెస్ తీసుకుంటామని చెప్పినారు మాట ఇచ్చారు ఇంకొకరు కూడా వచ్చినారు కలిసి తప్పకుండా ఎంతమంది వస్తున్నారని లెక్క కాదు వచ్చిన వాళ్ళని బాగా చదువుకోవాలి క్వాంటిటీ ఎవరు మ్యాటర్స్ క్వాలిటీ మ్యాటర్స్ సో 200 మంది వచ్చిన పర్వాలేదు ఇదే 70 మంది కంటిన్యూ అయినా సంతోషం తప్పకుండా ఈ కోర్స్ అంతా అయినంత వరకు క్లాసెస్ జరుగుతాయి మీకు వాటర్ ఫెసిలిటీ కావచ్చు సిట్టింగ్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఇంకా మీకు ఏమైనా ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటాం మీకు తెలుసు ఇలా ఉందా ఇక్కడే మేము ఉంటున్నాం రెగ్యులర్గా గౌరవ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సాయిబాబా గారిని వచ్చిపోమంటాం ఎందుకంటే మేము వస్తే బాగుంటుంది మా ఇంటి ఎవరో వస్తుంటారు ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ యూ నెంబర్ ఆఫ్ టైం మళ్ళీ వచ్చిపోతే ఎప్పుడన్నా అంతే కానీ ఊకే వస్తే కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సాయిబాబా గారిని కొడతామని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వారు కూడా ఒక మంచి మీకు ఉపయోగపడే చెప్పినప్పుడు కొంతమంది దివ్యాంగులు వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో లేదా అమ్మాయిలు చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఆడపిల్లల నుంచి వచ్చేవాళ్ళు అట్లాంటి ఫెసిలిటీ అంటే బాధిస్తుంది కలుస్తుంది మనకు అవసరం కాబట్టి అమ్మాయిలకు కూడా ఇక్కడ దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటే ఫెసిలిటీ ఇస్తామని చెప్పి చెప్పారు పంతొమ్మిది వారికి కూడా చాలా సంతోషం దీన్ని మీరందరూ కూడా వినియోగించుకొని మీరు మంచి ఉద్యోగాలు సంపాదించి
ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మీ అందరినీ ఆశిస్తున్నాను.